Breaking news to Stram Eluru, Rowdy Sheeter, Barita Gincharu, Yekanga Police Station Lone, Darjaga, Rowdy Sheeter, Birthday Vedical Nira Hincharu. Aina Police to choose each other to wear Hincharum, Viva das Padanga Marinde. బయటికి పెట్టమన్నా బోర్డు మేడం అసలు అది ఏం పట్ట మాకే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. సౌచరుల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రౌడీ షీటర్ సురేష్ అలియా సూరి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కాకీల ఎదుటే రౌడీల బరితెగింపు ఘటనపై ప్రజలు విస్మయం చెందారు. రైట్, ఇక ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆలీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆలీ చెప్పండి, అసలు కౌన్సిలింగ్ కోసం అని పిలిచి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారానికి వదిలేసినట్టుగా తెలుస్తోంది, అసలు ఏం జరిగింది? ప్రతిభా, ఏదైతే ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది సంబంధించిన ఏదైతే రౌడీలందరినీ కౌన్సిలింగ్ పిలిపించడం జరిగింది. అయితే ఇది సోషల్ మీడియాలో ఒక వీడియో రావడంతో ఇది మొత్తం అలరైందని చెప్పుకోవచ్చు. ఇది జరిగిన సంఘటన అయితే నిన్న. అయితే మొత్తం మీద రాష్ట్రం మొత్తం కూడా పోరి ఏదైతే రైల్వే స్టేషన్ అద్దెకు సంబంధించిన సెక్యూరిటీ నేపథ్యంలో కూడా ఏలూరు నగరంలో సంబంధించిన రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లేకపోవడం కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కనుక ఒక సీఏ కానీ డిఎస్పీ కానీ ఆ పరిధిలో ఆ ఎస్ఐ కానీ ఉండాలి. అలాంటి నేపథ్యంలో వీళ్ళందరినీ పిలిపించేసి అక్కడ వదిలేయడం జరిగింది. అక్కడ ఓన్లీ డ్యూటీలో ఉంది కానిస్టేబుల్ మాత్రమే. మరియు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అందులో ఈ రౌడీ షీటర్లు మొత్తం పిలిపించిన నేపథ్యంలో అందులో సూరి ఏదైతే ఉన్నాడో అతను పుట్టినరోజు అవడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే కేక్ తీసుకొచ్చి కటింగ్ చేసి అక్కడంతా సెలబ్రేషన్ చేసుకుని సెల్ఫీ వీడియోలు కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలు ఇప్పుడు మాధ్యమాల్లో హల్చల్ అవ్వడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా దీని యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డిఐజీ కూడా ఒక యాక్షన్ తీసుకుని అక్కడ సంబంధించిన ఎవరైతే ఆ విజువల్ లో కనిపిస్తున్న రాజేష్, అలాగే అక్కడ ఎస్ఐ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతే అతను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బీజేపీ. అయితే ఆలీ, అంటే రౌడీ షీటర్స్ ఏదైనా ఇబ్బంది పెడితేనే నార్మల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు. బట్ అట్లాంటి పోలీస్ స్టేషన్ లో ఒక రౌడీ షీటర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారంటే దీన్ని గ్రామస్తులు ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే నిన్న మొత్తం పోలీసులంతా గట్టి పహారా మధ్యలో ఉన్నారు. ఎందుకంటే నిన్న అగ్ని మన రైల్వే స్టేషన్ దగ్గర డ్యూటీలు ప్రొటెక్షన్ కోసం అందరూ ఏర్పడడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఎక్కువ సిబ్బంది లేకపోవడమే వీళ్ళ ఇక్కడ బరితెగించడానికి ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేయడం అనేది అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని చూసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు పోలీసులు అంత ఫ్రీగా వదులుతేనే కదా వీళ్ళందరూ కేక్ కట్ చేస్తారని కూడా ఏలూరులో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా డిఐజీ సీరియస్ యాక్షన్ తీసుకుని కానిస్టేబుల్ మీద అలాగే అక్కడ ఎస్ఐ కూడా సస్పెండ్ చేస్తూ చార్జ్ మెంబర్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రతిభా, రైట్, థ్యాంక్ యూ అలీ. Hey, 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 hey